శరేదన పొడు పెదవులెండెడు తృష్ణాభరముడు పదగిన నీళ్లు వెరవున తేనెమ్మనగా అప్పటికే పాపం ఆయన పాము బుసగొట్టినట్టు కొడుతున్నట్టండి నీళ్లు లేక అంటున్నాడు పాపం ఒంటి నిండా బాణాలే కదండి ఎంత ఆవేదన పాము బుసగొట్టినట్టే అంటే అంత దీనమైన స్థితిలో ఒంటి నిండా బాణాలు గుచ్చుకుని ఆయన ఒగరుస్తూ ఉంటే కూడా ఒక వీరుడు మహావీరుడు రెండు వందల యాభై ఆరు సంవత్సరాలు బతికి లోకాన్ని గడగడలాడించిన వీరుడు మామూలు వీరుడే కాదు త్యాగవీరుడు కూడా కావడం వల్ల అది పాము బొసొట్టినట్టు ఉంది అని తిక్కన మహాకి అది అలాగే ఉంటుంది దాని స్థాయిలో ఉంటుంది అది ఏదో నక్క మూలిగినట్టుగా ఉండదు అది అందుకని అప్పుడు అర్జును అడిగాడు శరవేదన సర్వాంగములేయగనాకిప్పుడు పెదవులేండి ఈ బాణాల వేదన సర్వాంగాల్ని పీడిస్తుందయ్యా పెదవులు ఎండిపోతున్నాయి తృష్ణాభరముడు పదగిన నీళ్లు నా నిజమైనటువంటి తృష్ణాభారాన్ని పోగొట్టదగినటువంటి నీళ్లు నీళ్లు నీళ్ళులు అని కూడా ప్రయోగం ఉంది అందుకని నీళ్లు అని వాడారు ఇక్కడ బాల వ్యాకరణంలో ఉన్నటువంటి మాట నీళ్ళు నీరు నీళ్ళులు కూడా ఉంది అందుకని ఆ నీళ్లు వెరవన తేనెర్తు వీవ తరగడ ఎలా తెచ్చావు ఎటువంటి బాణాలు వేసావు మొనలు పైకి ఉండేలాగా కుచ్చులు కిందకి ఉండేలాగా వేయడం సామాన్యుడికి సాధ్యమా అలాంటి బాణాలు వేసావు అంచేత అలాగే అపూర్వమైన గంగారు నా తల్లిపాలు ఒక రకంగా చెప్పాలంటే గంగోదకం అంటే ఆయనకి తల్లిపాలే మనకి గంగానది నీళ్ళుగా ఆయనకి తల్లిపాలు నా తల్లిపాలు నాకు తీసుకురాగలిగిన శక్తి నీకుందయ్యా వెరవున తేనేతువు ఇవ ఏ ఉపాయం చేస్తావో ఆ ఉపాయం నీకే తెలుసు వేతిం అనగానే అర్జునుడు దాన్ని ఆజ్ఞగా స్వీకరించి తాత చివరి దశలో నీకు ఇన్ని మంచినీళ్ళు పోసే యోగం కల్పించవు నేను చేసిన పాపానికి ఇది పరిష్కృతి అని ఇంద్రదేవతాభిమంత్రితమైనటువంటి పర్జన్యాస్త్రాన్ని ప్రయోగించాడు దివ్యాస్త్రాలు కలిగిన వాడు అలా ఆలోచిస్తాడు దివ్యుడైనటువంటి వాడు ఆలోచన వేరు దేభ్యం మొహం ఆలోచన వేరు దుర్యోధనుడు దేభ్యం మొహం వాడికి తరగడాలోనూ మంచి నీరు మినరల్ వాటర్ తప్పితే వేరేవి దొరకవు నీకే ఆయన భౌతికం కాదు దివ్యంగా ఆలోచించాడు ఆధ్యాత్మికంగా ఆలోచించాడు ఈ మహానుభావుడికి ఇవ్వాల్సిన నీళ్లు కొండల్లో నీళ్ళు ఇస్తారా బండల్లో నీళ్ళు నేరుగా పాతాడకంగా రావాల్సింది అని పర్జన్యాస్త్రాన్ని అభిమంత్రితం చేస్తే ఛాయము ధారాపేతము దివ్యసంధ రసోపేతము అయినటువంటి ఉదకం తనంత తానుగా ఇలా చిమ్మి సరిగ్గా భీష్ముని యొక్క నోట్లో పడింది అది భీష్ముని అదృష్టం అర్జునుని యొక్క జన్మకి సార్థకత ఛాయము నీళ్లు ఎలా ఉండాలో మూడు లక్షణాలు చెప్పాడు ఇక్కడ దెక్కన మనం గమనించాలి ఇవాళ నీళ్లు అలా ఉంటున్నాయా మంజీరా వాటరైనా మహానది వాటరైనా గోదావరి వాటరైనా ఇలా ఉందా భాసుర